నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేనా ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. వందల ఏళ్ల నాటి కళకి తెర దించుతూ నరేంద్ర మోదీ, మన ప్రభువు, ఖచ్చితంగా మన ప్రైమ్ మినిస్టర్, ఆయన ఒక అద్భుతమైన ఘట్టానికి, ఒక చారిత్రక ఘట్టానికి ఆయన ముందుండి ఖచ్చితంగా నడిపించారు. అదే శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కానీ, మళ్ళీ ఆయన స్వస్థలానికి, శ్రీరాముడు తన స్వస్థలానికి తను తిరిగి వచ్చినటువంటి ఆ వైనం, నిజంగా అది రామ కృప. అంతే, అది ఈ కలియుగంలో శ్రీరామచంద్రమూర్తి కృపని అనుకోవాలి. మళ్ళీ వచ్చి కూర్చున్నాడంటే స్వామి మనందరం మరి దానికి ఏం చేయాలి, ఏం చేయాలి. ఆల్రెడీ మొన్న చాలా అద్భుతంగా ఆ విగ్రహ ప్రతిష్ఠ నాడైతే మొత్తం యావత్ దేశమే కాదు, ప్రపంచం అంతా కూడా కళ్ళు అప్పగించి చూసింది. అసలు అక్కడ అయోధ్యలో ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని యావత్ ప్రపంచమే చూసింది. శ్రీరామచంద్రమూర్తి వచ్చేశారు, మరి వచ్చిన తర్వాత వచ్చేటటువంటి మొదటి శ్రీరామ నవమి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అవును, ఈ శ్రీరామ నవమికి అంటే ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామ నవమి, ఒక టాస్క్ కూడా ఇవ్వాలి మన ప్రేక్షకులకి, మన వాళ్ళకి అని మీరు డిసైడ్ చేసుకున్నారు. టాస్క్ ఏంటక్క? అవును పద్మిని, మనం ఒక మంచి దారిలో నడుస్తున్నప్పుడు మనతో పాటు అందరినీ నడిపించాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కర్మలు కూడా తొలగాలి అనే సంకల్పంతోనే. పైగా శ్రీరామచంద్రమూర్తి వచ్చి మన అందరి కోసం కూర్చుంటే మనం ఏం చేయాలి శ్రీరామచంద్రమూర్తి కోసం? మనము కూడా ఆ మంత్రాన్ని అంటే ఆ అయోధ్యని, ఆ శక్తి, మరింత శక్తిని మనందరం కూడా ఈ విశ్వానికి అందచేయాలి. అందచేయాలంటే అలాంటి సిద్ధి మంత్రము అంటే 13 అక్షరాల గల సిద్ధి మంత్రము, చాలా అతి అద్భుతమైన మంత్రము. ఆ మంత్రము అతి సులభమైన మంత్రము, అతి అద్భుతమైన మంత్రము. ఆ మంత్రం గనక ఈ 21 రోజులు అంటే శ్రీరామనవమి వరకు జపిస్తే, ప్రతి ఒక్కరు జపించి మన కమెంట్ బాక్స్ లో నేను ఇన్నిసార్లు చేశాను ఇన్ని రోజులు అంటే 21 రోజులు మినిమం చేయాలి. ఏ రోజు నుంచి అయినా స్టార్ట్ చేసి, ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజు నుంచి ఈ ఎపిసోడ్ కిందే, ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఈ ఎపిసోడ్ కిందే కమెంట్ సెక్షన్ బాక్స్ లో వాళ్ళు ఎన్నిసార్లు చదివారు అనేది కమెంట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా చాలా శక్తిని వాళ్ళకి ఇవ్వటం కాదు, విశ్వానికి ఇస్తుంది, వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది, వాళ్ళ పిల్లలకి రక్షణగా నిలుస్తుంది. ఈ 13 అక్షరాల సిద్ధి మంత్రము రోజుకి 13 సార్లు జపిస్తే ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది. 13 సార్లు జపిస్తేనే, జస్ట్ 13 టైమ్స్ అంతే అంతే కానీ నేను 108 సార్లు జపించమని చెప్తున్నాను. 13 సార్లు జపిస్తేనే ఎంతటి కష్టమైనా తొలగిపోతే, 108 సార్లు మన కోసం మనం చేయలేమా, ఈ విశ్వం కోసం మనం చేయలేమా, ఇలాంటి అద్భుత కార్యం తలపెట్టిన మోడీ గారు ఇంకా ఇలాంటివి చెయ్యాలి. మన జ్ఞానవాపి ఉంది కదా, ఎక్కడ కాశీ దగ్గర, అది కూడా త్వరలో రావాలంటే ఇలాంటి శక్తి జాగృతం అవ్వాలి విశ్వంలో అని నేను అనుకుంటాను. అయితే ఈ మంత్రం జపించడం వల్ల నవసిద్ధులు కలుగుతాయి. ఎలాంటి సిద్ధులు అంటే స్థిరత్వము, దృఢత్వము, ధైర్యము, ధనము కలుగుతాయి, శోకము సమసిపోతుంది. ఈ సిద్ధి మంత్రం పఠిస్తున్నంత సమయము ఆంజనేయ స్వామి అక్కడే ఉండి తన్మయత్వంతో విని వాని సమస్యలు తీర్చి సుఖాలను అందజేసి ఆనందిస్తాడు, సుఖాలను అందజేసి ఆనందిస్తాడు. ఈ మంత్ర జపం అంటే ఆంజనేయ స్వామి ఉపాసనే. ఈ 13 అక్షరాల ఇప్పుడు మీరు జపబోతున్నటువంటి ఆ మంత్రం ఆంజనేయ స్వామి ఉపాసనతో సరి సమానం, సరి సమానం, సరి సమానం అన్నమాట. అద్భుతం అక్క, ఇంకా ఊరించకుండా చెప్పేయండి ఏంట 13 అక్షరాల. అందరికి ఓ సింతేనా అనుకుంటారు, నువ్వు ఒక కథలో కూడా చెప్తావు కదా, అలాగే ఓ సింతేనా కాదు, ఈ మంత్రంలో అంత శక్తి ఉంది. అందరు కూడా దయచేసి మీరందరు కూడా 21 రోజులు శ్రీరామనవమి వరకు రోజుకి 108 సార్లు ఈ మంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అంతే అంతే శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అసలు ఇది ఇంకా నిత్యం మన నోట్లో నానతో ఉంటుందేమో. ఒకసారి అలవాటు చేసుకుంటే. ఈ రోజు మా తమ్ముడు కూతురు పుట్టినరోజు అన్నమాట. ఐరాదత్త, ఐరాదత్త, హ్యాపీ బర్త్డే ఐరాదత్త, గాడ్ బ్లెస్ యూ. ఫస్ట్ బర్త్డే అయితే మా మరదలకు చెప్పాను, దాని చేత చెప్పించింది రోజు అంటే జై శ్రీరామ్ అంటే మాటలు ఇంకా రాదు కదా, అంటే అలా షీఈస్ ట్రయింగ్ టు టెల్ అనమాట, రామ 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 అని అంటే నేర్పించి సిద్ధి మంత్రం ముందు అని చెప్తే మా మరదలు స్టార్ట్ చేసింది రోజు. అంటే ఫస్ట్ మనం చేస్తేనే కదా అందరికి చెప్పాలి, కరెక్ట్, దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యి అని చెప్పాను. అలాగే మన ప్రేక్షకులందరూ కూడా ఆ మంత్రాన్ని చదివి, మనకి ఇన్నిసార్లు చదివాను, మాకు ఈ మంత్రం చదివిన తర్వాత అతి అద్భుతంగా ఉంది, నిజంగా ఆంజనేయ స్వామి వచ్చి మా కష్టాలన్నీ తీర్చారు అని మనతో చెప్పాలి పద్మిని. తప్పకుండా తప్పకుండా. శ్రీరామనవమి వచ్చేస్తోంది కాబట్టి ఈ కాసిన్ని రోజులు ఖచ్చితంగా మనం వినియోగించుకుందాం. ఎంతో సమయం కూడా పట్టదు, అసలు 108 సార్లు 13 సార్లు చేయటం అనేది ఒక 13 నిమిషాలు కూడా పట్టదు. పట్టదు, ఎంతో పడుతుంది, 13 నిమిషాలు పడుతుంది. అందుకే 108 సార్లు చేస్తే ఈ 13 సార్లు చెప్పిస్తే ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది. అంటే 108 సార్లు చేస్తే ఇంకెంత హాయిగా ఉంటుంది మనసుకి. ఎగ్జాక్ట్లీ, అయితే అది లోక కళ్యాణార్థం అనుకోవచ్చు, మనల్ని మనల్ని ఉద్ధరించుకోవటం. రాముడికి మించిన రామ అన్న నామానికి మించిన నామం ఇంకోటి లేదు, ఇంకొకటి లేదు. అంటే చెప్పాలి అని అంటే మన మనసుకి శాంతని చేకూర్చేది కూడా ఆ మంత్రమే, రామ మంత్రం. దీన్ని రామ బీజం అనొచ్చు, అంతటి శక్తివంతమైంది అనమాట. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 3 సార్లు వస్తోంది రామ 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 అని. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని రాముణ్ణి చక్కగా, అంటే సీతమ్మని రాముణ్ణి, రాముణ్ణి ఇద్దరిని కూడా. రైట్, అద్భుతం అక్క, చాలా చక్కటి మంచి అద్భుతమైనటువంటి స్పిరిచువల్ టాస్క్ ఇది. అంతే, ఈ టాస్క్ లో అందరూ పాలు పంచుకుని చక్కగా అందరూ పాస్ అయిపోయి, అంటే శ్రీరామచంద్రమూర్తి వచ్చినందుకు మనం ఇది చేసినందుకు గ్రాటిట్యూడ్. ఇది శ్రీరామచంద్రమూర్తి వరకు తప్పకుండా చేరుతుంది, అక్కడి వరకు చేరుతుంది. ఆంజనేయ స్వామి తీసుకెళ్లి అక్కడ వరకు ఇన్ని నామాలు జరిగాయి ఇక్కడ అని చెప్తారు. అద్భుతం అక్క, ఇది ఖచ్చితంగా చాలా చాలా దిగ్విజయం అవ్వాలని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని చెప్పి అందరికి మనవి చేస్తూ, ఎప్పుడు ఎప్పుడు మొదలు పెట్టమంటారు, చూసిన వెంటనే మొదలు పెట్టమంటారు? చూసిన వెంటనే ఆ రోజు నుంచి శ్రీరామనవమి రోజు వరకు ఎప్పుడైనా 21 రోజులు, అంటే మనకు 4 రోజులు ఉంది ఇప్పుడు దాదాపు. ఈ రోజు 18వ తారీఖు అంటే మనకు 20వ ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా, ఇది మార్చి కాబట్టి 31వ తేదీ మూడు ఉంది, 30 రోజులు ఉంది, 30 రోజులు ఉంది. ఈ 4 రోజులు చేయండి, లేదంటే 21 రోజులు చేయండి. 21 రోజులు ఖచ్చితంగా చేయండి. రైట్, అయితే పొద్దున్నే చేసేసుకోమంటారా? పొద్దున్నే చేసుకుంటే చాలా మంచిది, అసలు స్నానం చేయగానే చేసేసుకోండి. ఒకవేళ కుదరని పక్షంలో, కుదరని పక్షంలో ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి చేయండి. ఎలాగైనా స్నానం చేస్తారు కదా ఆఫీస్ నుంచి, అప్పుడు చేయండి కూర్చొని. తప్పకుండా తప్పకుండా. అయితే ఆడవాళ్ళకి అడ్డొస్తే డెఫినెట్ గా ఆ రోజులు ఆపుకుని మిగతా రోజులు చేసుకోవచ్చు. మీ పిల్లల చేత చేయించండి, ఇప్పుడు సెలవులు, పరీక్షలు అవుతుంటే పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు. రామనామానికి ఉన్నటువంటి వైభవాన్ని మాటల్లో పెట్టలేము, అసలు అసలు పెట్టలేము. అద్భుతంగా మంచి, చాలా చాలా అద్భుతంగా ఉంది, మనసుకి చాలా ఆనందం అనిపించింది ఇది వినంగానే. ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాం కానీ కొన్ని మాత్రం హత్తుకుంటాయి, చాలా హత్తుకుంటాయి. అలాంటి మనం చేయటం కానీ అందరితో చేయిస్తే ఇంకా ఆనందం అనిపిస్తుంది. తప్పకుండా తప్పకుండా. మరి మీరు కూడా చక్కగా శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ నామాన్ని చేసి మీరు ఎన్నిసార్లు చేశారనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మన శ్రీరామనవమి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అందరి పేర్లు లైవ్ లో నేను చెప్తాను, అంటే వీడియోలో చెప్తాను. అందరికి కృతజ్ఞతలు, బ్లెస్సింగ్స్ కూడా అందించడం జరుగుతుంది. తప్పకుండా తప్పకుండా అందించడం జరుగుతుంది. వీలైతే మనం అయోధ్య వెళ్ళినప్పుడు చదివిన వాళ్ళందరి పేర్లతో కూడా అక్కడ అర్చన చెప్పి తప్పకుండా. ఇది ఇంకా బాగుంది. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.